సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్వేత పత్రాలు రిలీజ్ చేశారని, అంటే ఏం ఉద్దేశంతో అంటే ప్రజలకు తెలియాలి వాస్తవాలు ఏం జరిగినాయి, ఎంత డబ్బులు ఉంది, ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ అంటే నష్టపోయింది, ఏ ఎక్కడెక్కడ నష్టపోయింది చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు అంటే చేశారండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇవన్నీ కూడా మళ్ళీ అసెంబ్లీలో ప్రదర్శిస్తారని అన్నారు, అసెంబ్లీ మీటింగ్ పెడతామని అంటున్నారండి. ఖచ్చితంగా ప్రజలకి వాస్తవాలు తెలియచేయాల్సిన అవసరం ఉందండి. దాన్ని ఆహ్వానిద్దాం, రాజకీయ దాంట్లో పెట్టకుండా ఖచ్చితంగా ఆహ్వానిద్దామండి. ప్రజలకు అవసరం కూడా వాట్ ఇస్ వాట్ అని తెలియటండి. 17 లక్షల కోట్ల రూపాయలు ఇంకా ఆర్థిక సమాచార పత్రం రాలేదు. దాని మీద ఆర్థిక శాఖ మంత్రులు ఆయన కేశవ్ గారు ఇంకా వర్కౌట్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఆయన పకడ్బందీగా లెక్కలను వేసుకునే ఏదో ఇచ్చేసే మనిషి కాదండి. వివరాలు క్లియర్గా ఉండాలని అడుగుతున్నారు. అందుకని ఆయన చాలా దాని మీద అన్ని డిపార్ట్మెంట్ని అడిగి తీసుకుంటున్నారు. సరే, మిగతా వివరాలు చూస్తే మొట్టమొదటి పోలవరం మీద ఇచ్చారు. పోలవరం మీద కొన్ని సత్యాలు ఉన్నాయి, కొన్ని అర్ధ సత్యాలు ఉన్నాయి. కొంతమంది నిష్ఠూరంగా అనిపించినా కష్టంగా అనిపించినా నేను చెప్పిన సత్యం. పోలవరం ప్రాజెక్ట్ దాంట్లో ఇచ్చినప్పుడు దేశ్ డెఫినెట్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 2014 నుంచి 2016 వరకు ఏదో అనుకున్న కేంద్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన వైఖరి వల్ల మెయిన్ డ్యామ్ ప్రాజెక్ట్ కానీ దాని మీద ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు. 100 కోట్లు మాత్రం ముచ్చి విడిచినట్టు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే ఈ రైట్ సైడ్ కెనాల్కి వదిలేసిన పరిశ్రమ కోసం పెట్టి అది పోలవరం కాస్ట్లో యాడ్ చేశారు. అది పక్కన పెట్టి వాళ్ళు ప్రాజెక్ట్ టేకప్ చేయలేని పరిస్థితి ఉంది. ఆ దిక్కుమాలిన కాంట్రాక్టర్ అని చెప్పి అదో గొడవ మొత్తానికి అన్ని తప్పించుకుని 2016లో ఎండింగ్లో మొదలుపెట్టి 17-18 వరకు దాని యుద్ధ ప్రాతిపదిక చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చూశారు. కానీ దాంట్లో ఒక విషయం జరిగిందంటే నేను వెళ్ళొచ్చాను, బయర్ కంపెనీ వాళ్ళందరితో మాట్లాడే దోషి గారు ఎవరు ఉన్నారు వేసినప్పుడు ఆ వాటర్ డైవర్ట్ చేయాలి ఫస్ట్. ఒక 2.1 ఇప్పుడు స్పిల్ వే కానీ స్పిల్ ఛానల్ లేదా పైలట్ ఛానల్ 2.9, 2.1, 1 కిలోమీటర్ మొత్తం కలిపి 6 కిలోమీటర్స్ డైవర్ట్ చేసి మధ్యలో స్పిల్ వే కడతారు. తర్వాత రిహాబిలేషన్ ఏదైతే ఉన్నదో కనీసం, ఎందుకంటే మనం కఫర్ డ్యామ్ వేసామనుకోండి, జెట్ గ్రౌటింగ్ చేసుకుని కఫర్ డ్యామ్ వేస్తే ఆ పైన ఎంత ఇంపౌండ్ చేస్తుందో నీళ్ళని ఎక్కువ అబ్స్ట్రక్షన్ అవటం వల్ల ఒక 90 TMC 80 TMC కనుక, ఎందుకంటే 120 ఫీట్లు తక్కువే వేయరండి, ఇంకా పైన వేస్తున్నారు. వేసినప్పుడు ఆ పునరావాసం చేయాల్సిన గ్రామాలు ముందర చేయాలి, చేసిన తర్వాత ఇది చేయాలి. అది చేపట్టకుండా ఇది మొదలు పెడతాం వల్ల చాలా గ్రామాలు అక్కడ గిరిజనులు ఇది చాలా తినటానికి బయట కూర్చుని తెల్ల చొక్కాలు వేసుకుని నల్ల చొక్కాలు వేసుకుని రాసుకుని వాట్సాప్లు ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కానీ వాళ్ళు బాధలేదు తిరిగితే చెప్తారండి వాళ్ళకి. వాళ్ళు కూర్చుని ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచించేవాళ్ళు అవునో కాదని మీరు ఆలోచించండి, ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను. నమ్ము రిక్వెస్ట్, ఇది మొదలు పెట్టేటప్పటికి ఎప్పుడు బాగా వరదలు వచ్చినప్పుడు చిన్న కింద ప్రాంతాల్లో రోజు పైకి కిందకు వచ్చేస్తారు. 20-25 రోజులు కబడ్డా వేసే పరిస్థితులు వచ్చినప్పుడు, అడ్డంకి వచ్చినప్పుడు పైకి వెళ్ళి ఏం తిన్నారో తింటున్నారో కూడా తెలియదు. పులుగు పొట్టల్లో బతుకుతున్నారో తెలియదు గిరిజనులు. కొండల మీదకి వెళ్తే అలాంటి పరిస్థితి దాడి అనే పరిస్థితి ఉందండి. అందుకని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చెప్పిందంటే ఇప్పుడు మీరు కొన్నాళ్ళు దాని గ్యాప్లు పెట్టండి అని. ఎప్పుడు పెట్టారండి? 2017 నుంచే డయాఫ్రమ్ వాలిటీ మొదలు పెట్టారు. ఎందుకని? బిఫోర్ డైవర్టింగ్ ద వాటర్, బిఫోర్ కఫర్ డ్యామ్. మీకు అర్థమైంది కదా? బిఫోర్ కఫర్ డ్యామ్ వేయకుండా, పూర్తి చేయకుండా ఇది మొదలు పెట్టారు. మొదలు పెట్టచ్చా లేదని ఆలోచించుకోవాలి. ఏం జరిగిందండి అది? 2019లో నేను చెప్పింది, 2019 నాటికి కఫర్ డ్యామ్ కొంత అయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పటికి మేము జూన్ నుంచి మొదలు పెట్టారు. వచ్చేటప్పటికి గ్యాప్లు ఇచ్చారు. ఎందుకని? అక్కడ మునిగిపోతుంది కాబట్టి. పోలవరం ప్రాజెక్ట్ అదాటి ఇదన్నీ కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత ఎవరుందండి? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అదాని గారి ప్రభుత్వానికి సంబంధించిన పోలవరం ప్రాజెక్ట్ అదాటి వాళ్ళు గైడెన్స్ దరిద్రమైన గైడెన్స్ చేశారు రాష్ట్రానికి. ముందర రిహాబిలేషన్ మీరు నిధులు వాళ్ళు కదా, వాళ్ళకి ఇష్టం లేదు. రిహాబిలేషన్ చేయించిన తర్వాత, డైవర్షన్ అయిన తర్వాత, కప్ప డ్యామ్ వేసుకున్న తర్వాత డయాఫ్రమ్ వాళ్ళు కట్టుకుంటూ వెళ్ళాలండి. ముందర డయాఫ్రమ్ వాళ్ళు కడతానికి అనుమతి ఎందుకు ఇచ్చారు? తప్పు కదండి అది. అది అయిపోయిన తర్వాత 2019 దీనికి వచ్చేటప్పటికి జూన్లో వరదలు వస్తాయి. అది పెద్ద నది కదండి, అది పిల్లకాలం కాదు. ఆ నది వచ్చినప్పుడు చేయలేని పరిస్థితుల్లో వరదలు ఎంత పోయిందో తెలియదు. గ్యాప్ ఇచ్చారు కదా, వేగంగా ప్రకటించి డయాఫ్రమ్ వాళ్ళ కింద పోయింది. 2020 నాటికి మళ్ళీ ఈయన చేసింది ఏంటి, రివర్స్ ట్రెండింగ్లో ఈయన కక్ష అనమాట. ఆ రోజు నవయుగ కానీ మెగా కానీ దీంట్లో 100 కోట్ల లాభం ఉందేది అనుకుంటలేదండి. ఆ నాయకులు, ఎందుకంటే నవయుగ ఇంజనీరింగ్ వెరీ క్లోజ్ టు చంద్రబాబు నాయుడు గారు, మెగా ఇంజనీరింగ్ వాజ్ వెరీ క్లోజ్ టు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉండగానే కదండి అప్లిఫ్ట్ అయింది కంపెనీ.
వీళ్ళందరూ దాని మీద లాభాలు వచ్చేస్తాను భారీ భారీగా భయంకరం కాదు ఒక కమిట్మెంట్ తో చేయాలనే ఒత్తిడితో ముఖ్యమంత్రి ఒత్తిడిని టేకప్ చేశారు. ఆ రోజు నవయ్య గారు కూడా ఎందుకండి ఆ రోజు ట్రాన్స్ఫై ఫెయిల్ అయిపోయింది డిజాస్టర్ అని చెప్పి నితిన్ గడ్కరీ గారు అంటే పెద్ద మనిషి ఫెసిలిటేట్ చేశారు థ్యాంక్స్ టు హిమ్. ఈ నేపథ్యంలో దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఆ 2019 నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ లో ఆయన వరదలో ఆయనే చేయగలుగుతారు సగం కొట్టేసి ఉంటది మనకు తెలియదండి. ఆయన నవంబర్ డిసెంబర్ పీక్ టైంలో చూడాల్సింది కింద ఏమైనా పోయిందేమని. ఆయన రివర్స్ స్టాండింగ్ వచ్చిన తర్వాత మేము ఎండాకాలం చూసుకుందాం అనుకున్నారు. మార్చి 2020 నుంచి కోవిడ్ కర్ఫ్యూ పెట్టారు. ఈసారి వరదలు ఎవరు చూస్తారు? ఇప్పుడు కంప్లీట్ చేస్తే రిహాబిలిటేషన్ అవ్వలేదు మొత్తానికి ఏదో తెప్పలు పెట్టి డైవర్షన్ చేసేసి డైవర్షన్ కంప్లీట్ చేసి 2020 చేసిన తర్వాత ఓ పక్కన పోలవరం ప్రాజెక్ట్ దాటి 2017 నుంచి దుర్మార్గంగా నిర్లక్ష్య వైఖరి గైడెన్స్ ఇవ్వటం రాష్ట్ర ప్రభుత్వానికి 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ ట్రెండింగ్ లో నిర్లక్ష్య వైఖరి కొంత ఇవన్నీ కలిసి దాన్ని హార్మ్ చేసింది. ఇది వాస్తవం. అందులో కొంత చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అంటే డెఫినెట్ గా తన వాస్తవం ఉంది కానీ కొంత అవాస్తవం కూడా కలిపి ఉంది. అల్టిమేట్ గా ఆ ప్రాజెక్ట్ కట్టాలంటే ఏమో ఎప్పుడు కడతాం నాలుగు సీజన్లు ఎందుకంటే డయాఫ్రామాలు కట్టడానికి వేరే కంపెనీ పిలిపించండి ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ పిలిపించండి 400 కోట్లతో చిల్లతో కట్టారు. ఇప్పుడు 600-800 అవ్వచ్చు ఏమో తెలియదండి. 1000 కోట్లు అన్నారు 900 కోట్లు దీనికి మద్దతుగా ఒక సీజన్ లోనో 2 సీజన్లు కట్టి తర్వాత కట్టేసి వేయటం కదా. మెయిన్ చాలా మంది ఏం చెప్తారు డ్యామ్ కట్టేసి ఆదాని గారి మనిషిని పిలిచి ఓపెన్ చేసి ప్రాజెక్ట్ అయిపోయింది అనుకుంటారు. తప్పండి. 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెట్టే పరిస్థితి ఉండి 960 మెగావాట్లతో పవర్ రన్ అయినప్పుడే ఫుల్ స్కేల్లో అది కూడా రిహాబిలేషన్ సెటిల్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత చేయాలి. ఇది డ్యామ్ కట్టేస్తారు నీళ్లు నిలబెడితేనే ప్రాజెక్ట్ అయినాడు అంతే తప్ప ఆ మట్టి కట్ట రాతి మట్టి కట్ట కట్టేసి మేము సప్లై చేసేసి ఆదాని గారి మనిషిని పిలిచి అందరూ ఓ క్రాకర్స్ పట్టేసుకుని పోలవరం కల సాకారమైంది డ్యామ్ కట్టే కాదు ప్రాజెక్ట్లో నీళ్ళు నిలబెడితేనే సాకారమైన 150 అడుగులు ఎత్తులో దాని బ్యారేజ్ కింద చేసే స్టేజ్ 1 లో దిక్కుమాల కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్నా జగన్మోహన్ రెడ్డి గారు నేపథ్యం వచ్చే ఎవరైనా సరే దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలండి. రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ చేయాలి. దాని నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ మధ్యన మోడీ గారు మంచి మాట్లాడు ఆదాని గారి పార్టీ మంచి మాట్లాడుతున్నారు. అదంటే ఆంధ్రప్రదేశ్ నెత్తి మీద చాలా చిత్తకొట్టి జనాల దగ్గర వసూలు చేయాలంట. కేంద్ర ప్రభుత్వం అవసరం లేదు వీళ్ళ సాగు కొట్టి వీళ్ళ సెస్ వసూలు చేసి కట్టించాలని ఆదాని గారి మంచి మాట్లాడుతుంటే ఇది అన్యాయం కదండి. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఇది మనకి గుజరాత్ లో కంటెస్ట్ చేయమనండి. ఇది డ్యూ రెస్పెక్ట్ టు దెమ్. రాష్ట్ర విషయాలు మాత్రం కాంప్రమైజ్ లేదండి. ఇది పోలవరం కంప్లీట్ చేసే బాధ్యత సెంట్రల్ కాదు. అందులో రిహాబిలేషన్ మెయిన్. ఈ డ్యామ్ ఏముందండి ఆల్రెడీ స్పిల్ వే వాటర్ అయిపోయింది డైవర్షన్ అంతా అయిపోయింది కింద ఏది డైఫర్ వాళ్ళు కడతారు పైన రాతి మట్టి కట్టడం వేసేసి అయిపోయింది అంటారా? ఇది ప్రాజెక్ట్ అయిపోయినట్టు అండి. కాలువలు చాలా వరకు అయిపోయింది. లెఫ్ట్ సైడ్ కొంత కావాలి రిహాబిలేషన్ డిసెట్టి 150 అడుగులు దాని మీద మాత్రం రిహాబిలేషన్ నిధులు ఎక్కువ కావాలి. అవి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. పూర్తి 150 అడుగులు ఇవ్వకుండా నాటకం ఆడే పరిస్థితికి వస్తా ఉంది. అందువల్ల సరే నేను దాని గురించి అంటున్నా. అందుకని దయచేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి హామీ ప్రకారం 100కి 100% వాళ్ళ ఆ ప్రాజెక్ట్ ని కనుక 2026-27 కన్నా కంప్లీట్ చేయగలిగితే నేను నిలబెట్టేటంటే దశలు వారీగా ఒకేసారి నిలబెట్టుకో. అది ప్రాజెక్ట్ అయినట్టు చెప్పాలి తప్పితే రాతి మట్టి కట్టడం కట్టే చేతులు దులిపేసుకుంటే కాదని ఒకటి చెప్తూ, రెండోది ఈ గనులు ఇంట్లో దోపిడీ కోసం స్పష్టంగా ఇచ్చారండి. సుమారుగా 40,000 కోట్లు 40,000 సరే సబ్జెక్ట్ డిబేటబుల్ అది. కానీ దుర్మార్గం జరిగింది క్రితం గవర్నమెంట్ లో అన్యాయం జరిగింది. ఎవరు మైన్ ఉంటే వాళ్ళ దగ్గరికి ఒక రాక్షస రాజ్యంలో నేను అనేక మంది చెప్తున్నారండి. అంటే మొత్తం మైన్ అనేదంతా వీళ్ళ కంట్రోల్ ఉండాలా ఈ రాజకీయ నాయకులు ఎవరు అధికారంలోకి వస్తే అంటే వీళ్ళు చేసిన తప్పంటే వాళ్ళకి. కానీ ఆ రోజు జరిగింది ఇంత ఈ రాష్ట్ర చరిత్రలో అంత ఏకపక్షంగా జరిగిన దుర్మార్గాన్ని వైఖరి కోసం జరగలేదు. సవరించుకోవాలి కూడా వాళ్ళకి రాష్ట్రం మేము 30 ఏళ్ళు ఉంటాం ఏంటని ఉండేది అంటే ఇంకొకళ్ళు ఎవరో మైనింగ్ చేసుకోకూడదా? మాకేం లేవులేండి. మేము చెప్తున్నాను ఏంటంటే దుర్మార్గం చేసుకునేది ఒక దుర్మార్గం వైఖరి జరిగింది. ఆ ఫిగర్స్ ఎంత అనేది పక్కన పెట్టండి. ఓకే ఇవాళ అందుకనే వాళ్ళ మీద వేధించి చెప్పిన వాళ్ళు పాతాళకి ఇస్తాం కేసు పెట్టమంటున్నారు. ఇవాళ ఆ వేధింపులు తప్పు అడ్డంగా తప్పు దుర్మార్గ వైఖరి తప్పు బాక్స్ సెట్ని లేటరేట్ గన్ ఎలా మార్చి ఎలా చేసుకున్నారు ఇంత దుర్మార్గంగా అయింది తప్పండి. దాని మీద సవరించుకుంటుంది. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కరెక్ట్ పాత్రలు వెళ్తుందని భావిస్తున్నాను. దాని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుని తిరిగి అందరు సంబంధితులకి ఎవరికైతే న్యాయపరంగా రావాలో వాళ్ళకి అప్పచెప్పాల్సిన లీగల్ ఇబ్బందులు ఉన్నాయి.
దాన్ని ఓవర్కమ్ చేసి, మాటల్లో కాదు ఓవర్కమ్ చేసి ఆ దుర్మార్గాలను సరిచేయాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నాను. ప్రజలకు అర్థమవుతుంటారు శ్వేతపత్రం అంటే ఏంటి అని కూడా. ఇంకా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. డెఫినెట్ గా ఇవాళ వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే, మొన్న 4000 పెన్షన్ ప్లస్ 3000 3 నెలలు ఇవ్వటం అనేది మిగతాది నెమ్మదిగా అమలు చేయాల్సి వస్తుంది. నేను అంతవరకు సక్సెస్ఫుల్ అండి, కానీ నేను అడుగుతా ఉన్నాను రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ఫ్రీ బీస్ అనేది ఆ పన్నులకి అవసరం లేనాడుకు ఇవ్వండి. ఇంకా అవసరం లేక ఓట్ల కోసం ఇస్తే మాత్రం రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటది, చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి. ఒక ముందు చూపుతో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను ఏం చేశారు మొన్న వాడుకుంటలేదు, ఇంకా 100,000 మంది ఉన్నారు దాంట్లో, ఇంకా 100,000 మంది 130,000 మంది వాళ్ళ వర్క్ ఏంటో తెలియని పరిస్థితిలో ఉంది. వచ్చిన 10,000 రూపాయలు జీతం అన్నారు వాళ్ళని, సరే ఏదైనా అందులో 100,000 మంది పైగా వాళ్ళు రాజీనామాలు ఇచ్చే మేము చేర్చుకున్నాం అన్నారు, చేర్చుకోపోవచ్చు. అందువల్ల ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఒక రాష్ట్రం యొక్క ఇవాళ భవిష్యత్తు ప్రణాళిక మేమేం కోరుకున్నా అయిపోయింది గతం కథ. ఇవాళ ఇన్సెంటివ్స్ దయచేసి ఒక్కటే గుర్తుంచుకోండి, రాష్ట్రంలో యువత ప్రతి ఒక్కళ్ళు ఈ రాజకీయాలు వారసత్వ నాయకులు సినిమాలు అన్ని చేసుకోండి పర్వాలేదు. అల్టిమేట్ గా యువతకు కావాల్సింది ఇక్కడ పారిశ్రామిక కన్నా దాంతో పాటు సేవారంగ విస్తృతం. ఇవాళ ఏదో రిఫైనరీ అని వాళ్ళు మొదలు పెట్టారు ఏదండి అక్కడ మహారాష్ట్రలోని రత్నగిరి దగ్గర, ఈ బీపీసీఎల్ భారత్ పెట్రోల్ హెచ్పీసీఎల్ ఇంకోళ్ళు ఏదో సౌదీ కంపెనీ అన్ని కలిపి ఒక భారీ రిఫైనరీ పెడితే ప్రజలు తిరుగుబాటు చేశారు అక్కడ వద్దండి అంటే, దాంట్లో కొన్ని కొండ ప్రాంతాలు ఉన్నాయి అయినా సరే మాకు పొల్యూషన్ వస్తుంది మా అక్కర్లేదు దొబ్బేయండి ఎక్కడి నుంచి అని చెప్పి నానా గొడవ చేశారు. ఉద్యోగాలు ఎన్ని పెడుతున్నారు ఇది అంటే దాంట్లో కొంత స్కేల్ డౌన్ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రిఫైనరీ మచిలీపట్నం లేదా పిఠాపురం యువతలా పెడతానంటారంటే 5,000 ఎకరాలు కావాలంట. ఏదైనా బ్యారల్ ల్యాండ్ అనుకున్నారు ఇక్కడ కృష్ణా జిల్లాలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉంది బ్యారల్ ల్యాండ్ అండి. బీపీసీఎల్ ఇస్తే రేపొద్దున బీపీసీఎల్ తీసుకెళ్లి అదానీ గారికి అమ్మడానికి గ్యారంటీ ఇస్తున్నారా? అదానీ గారి పార్టీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం 8,000 9,000 ఉద్యోగాలు వస్తాయి రాసుకోమని ఏం మాట్లాడుతున్నారంట కొంతమంది, తెలుసా నాలెడ్జ్ ఉందా? అదానీ గారి మనిషి ఏమో బొంబాయి అమెరికా వెళ్ళి సుందర పిచ్చి గారి దగ్గరికి వెళ్ళి అదే దేశ గౌరవ ప్రధానమంత్రిగా చేస్తున్న మోదీజీ అంటే వెళ్ళి 85,000 కోట్ల రూపాయల కంపెనీని గుజరాత్ లో పెట్టించుకుంటారు, ఇక్కడ పొల్యూషన్ ఇక్కడ పెట్టమంటారు అంటే అక్కర్లేదంటే పని చేసినప్పుడు వస్తుంది. తర్వాత మాకు యువతకు ఉపాధి కావాలి, యువతని ఇండస్ట్రియల్ గా భాగం చేసేది కావాలి, అది రేపొద్దున పెట్టేసి 5,000 ఎకరాలు అంబానీకి వాళ్ళు స్టీల్ ప్లాంట్ చేసినట్టు లేదా ఆ ఆదాని అంటే కంపెనీకి అమ్మేయటానిక మీరు గ్యారంటీ ఇస్తున్నారా? ప్రజలు యువత ఆలోచించాల్సింది ఈ పాయింట్ అండి. వాళ్ళు రాజకీయ నాయకులు ఉంటారు వెళ్ళిపోతారు కొత్త వాళ్ళు వస్తారు, ఎవరో శాశ్వతం కాదు, భావితరాలు శాస్త్రం. ఇవాళ గుజరాత్ లో మైక్రాన్ అనే కంపెనీ ఒక పెట్టుబడి పెడతంటే ఒక ఉద్యోగం ఇస్తే 3.2 చెప్పారు మీకు 3.2 కోట్ల రూపాయలు ఉద్యోగానికి దేశం సబ్సిడీగానే రూపాయలు అది అమెరికా కంపెనీకి ఇస్తుంది అంట గుజరాత్ లో. గుజరాత్ ఏమైనా ఏమన్నా మనకేమన్నా దేవభూమి అండి, ఎంత బాధగా ఉంటుంది నేను చెప్తున్నాను, అంత అత్యంత అభ్యంతరకరంగా ఉందండి. ఎందుకంటానంటే నేనేమన్నా అడుగుతున్నా, నేను చెప్పలేదు ఈ విషయం, గౌరవ కేంద్ర పారిశ్రామిక శాఖ మంత్రిగా చెప్పారు గుజరాత్ లో కంపెనీ పెడితే ఒక 10,000 ఉద్యోగాలు ఇస్తే 32,000 కోట్ల రూపాయలు ఉద్యోగం చెప్తున్నాయండి, 5,000 ఉద్యోగాలు ఇస్తే 16,000 కోట్ల రూపాయలు ఈ దేశం ఆ కంపెనీకి సబ్సిడీ రూపాయన లేదా క్యాష్ రూపాయన ఇవ్వాలా? ఏం ఆంధ్రప్రదేశ్ కి ఇన్సెంటివ్స్ ఎందుకు అవ్వట్లేదు? మొత్తం గిఫ్ట్ సిటీకి దూరా సిటీకి గాంధీనగర్కి ఇస్తున్నారే, మేము ఇక్కడ పెట్టుకుంటే మా పిల్లకాయలందరూ అద్భుతమైన పండితు కదా, దేశ ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా మనుషులు కనపడతారే తెలుగు పెట్టలో, వీళ్ళు ఇక్కడ ఉద్యోగాలు సంపాదించుకుని ఇక్కడ యాన్సర్ ఇచ్చేసి థాయిలాండ్ విత్తనంగా అద్భుతంగా యాన్సర్ ఇండస్ట్రీస్ తో ఈ ప్రపంచంలో 100,000 మందికి 100,000 మందికి ఉపాధి కల్పిస్తూ తమ సంపన్నంగా ఎదగడానికి కోరుకోవాలి. కానీ ఆ కాలుష్యం ఎత్తి మీద వేసుకుని దానికి ఎన్ని ఉద్యోగాలు వస్తాయండి? మీరు తీయండి, పానిపట్టు ఉంది రిఫైనరీ 15 మిలియన్ 11 మిలియన్ టన్నులు అంటున్నారు, 15 మిలియన్కి 3,000 ఒక్కొంది ఇంక్లూడింగ్ మొత్తం వాళ్ళు స్టాఫ్ మార్కెటింగ్ అంతా కలిపి ఇవాళ ఆధునికంగా చేస్తే హెచ్పీఎస్ఎల్ కి పర్మనెంట్ స్టాఫ్ 6,50,000 మంది లేరంట అక్కడ విశాఖపట్నం రిఫైనరీకి. ఇవాళ ఇవాళ ఎన్ని ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు వస్తాయా? ఎవరంటే చెప్పేది వీళ్ళు 70,000 కోట్లు పెట్టుబడి ఎవరు పెడుతున్నారు? బ్యాంకులు పెడితే దానివల్ల రాష్ట్రానికి వచ్చేది ఏంటి? ట్యాక్సులు కొంత అన్నా డినైంగ్ దట్, కానీ దానికన్నా ఆ కాలుష్యం ఎత్తిమైపోయారు. 5,000 ఎకరాల కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ల్యాండ్ అంటే అంత కనపడతా అంటే ఏ ల్యాండ్ అన్నా? బ్యానర్ ల్యాండ్ ఉంటే అక్కడ పెట్టుకోమండి, ఏదో రాజస్థాన్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళే మన మహారాష్ట్రలో ఎందుకు వద్దా అంటున్నారు వాళ్ళు? వాళ్ళకి డబ్బులు చేదా? వాళ్ళకి ఉద్యోగాలు చేదా? వాళ్ళకి ట్యాక్సులు చేదా అండి? దాని బదులు ఈ ఇన్సెంటివ్స్ తీసుకోవాలి. దీనికి కేంద్ర మోదీ గారు అదానీ గారి ప్రభుత్వంతో కుమ్ముక్క అయిపోతే ఇది ఇప్పుడు సమస్య. జగన్ గారు ఏం చేశారు? 35 సీట్లు వస్తే చేస్తాను ఆయన కాడి పక్కన పడేసి రాష్ట్ర భవిష్యత్తును తాకట పెట్టారు. ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు వీళ్ళు కూడా రేపు పొద్దున్న నిజంగా ఇన్సెంటివ్స్ కాదు, అమరావతి రోడ్డుకి ఇచ్చారు,
లేదా బడ్జెట్ బాధ్యత వహించి కొట్టుకోమనండి, అంత తప్పులేదు. అమరావతికి అవసరం కూడా కొంత, కానీ కేంద్ర ఏది ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,300 కేటాయించిన గౌరవ మోదీ గారి ప్రభుత్వం, అదానీ గారి ప్రభుత్వం, అమరావతికి ఏదో అవుట్ రింగ్ రోడ్డు కేటాయించారు, చప్పట్లు సర్దుకుంటున్నారు. అమరావతిని నాశం చేసినట్టు వాళ్ళు కూడా బాగున్నారు. నేను చెప్పేది ప్రతి ఒక్కళ్ళు ఆత్మగౌరవం ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు. నేను నన్ను మాట్లాడు తప్పుండే కనుక్కోండి, లేదా సవరించుకుంటా. అమరావతి అవసరం డెఫినెట్, కానీ అదే ఏది దానికి బడ్జెట్ ఇచ్చారు, అది ఇచ్చేది టోల్ గోట్ల మీద వసూలు చేసుకోమంటారండి, భూసేకరణ పెట్టి మిగతాది వసూలు దాని మీద. అమరావతిని కేంద్ర ప్రభుత్వ సంస్థను తక్షణం ఏర్పరచాలి, దానికి అమరావతి నగర ప్రణాళికకి కేంద్రం సాయం చేయాలి, అది బాధ్యత, అది బిల్లులో ఉందండి. అది ఒకటి. రియల్ ఎస్టేట్ దానికి మిగతా దానికి తర్వాత పక్కన పెట్టండి. ఇవాళ దాంతో పాటు మిగతా రాయలసీమ ఉత్తరాంధ్రకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి. ఏం మన రాష్ట్రంలో భాగం కావా, ఈ దేశంలో భాగం కావా, ఇండస్ట్రియల్ కార్డర్ పెట్టుకుని మొత్తం 7 హబ్స్ లో రావాల్సిన అవసరం ఉంది. నేను ప్రోగ్రెసివ్ గా వచ్చే తరం బాగుండాలని, యువత బాగుండాలని చెప్తున్నాను. ఎముకలు కుళ్ళి వయసు మళ్ళిన రాజకీయ నాయకులు, లేకపోతే బామగారి తాతగారి భావాలకు బొద్దులైన ఆనాటి కొంతమంది కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకుతూ అది కాదు. భావన నవ జీవన బృందావన నిర్మాతలు ముందుకు దూతలుగా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నది. డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి. అందువల్ల లెటెస్ట్ ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండేటట్టు రాష్ట్రంలో ఉన్న ఇదైతే ఇచ్చారు ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో ఇది సాధించడం ముఖ్యం. ప్రత్యేక హోదా ముగిసిన చాప్టర్ కాదు, ఇంకా దాంట్లో వచ్చి ఇన్సెంటివ్స్ 2027 వరకు కొనసాగుతున్నాయి. మోసపూరిత నీచ నికృష్ట అధమాదములు ఒక్కలే ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అక్కర్లేదు, హోదా ముగిసిన చాప్టర్ అవసరం లేదని అధమాదములు మాట్లాడుతూ ఉన్నారు. విభజన హామీలు అక్కర్లేదు, ఎందుకు అక్కర్లేదని వీళ్ళకి గుజరాత్కి వెళ్ళి కబుర్లు పెట్టుకోమనండి, అక్కడికి వెళ్ళి భజన చేసుకోమనండి. యువత తరం అంటే రెచ్చగొట్టేయండి, ఒకరి మీద ఒకటి రెచ్చగొట్టి ఆ నాయకుడి మీద తిడతాం, ఈ నాయకుడి మీద తిడతాం, లేదా సినిమాలు పాలక్షేప చేద్దాం పదండి అని చెప్పి బయలుదేరటం, ఈ తప్పు భావితరాలు ఆహించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇదండి చలసాని శ్రీవంశ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటారు మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.